హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడై నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9-10-11 తేదీల్లో కొంపల్లిలో. తెలుగు సినిమా డైరెక్టర్ కొమరి జానకిరామ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఓయోలో రూమ్ తీసుకుని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. తీసిన ఒక్క సినిమా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆ సినిమా తర్వాత ఆయన మరో సినిమా ఎందుకు తీయలేదు? అసలు ఆయన ఆత్మహత్యకు కారణం ఏంటి? కొమరి జానకిరామ్ అలియాస్ జానయ్య 2021లో తోడుబొమ్మల చిత్రాలు బ్యానర్పై జిఎస్టీ గాడ్ సెన్స్ టెక్నాలజీ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు జానయ్య ప్రొడ్యూసర్గా ఉన్నారు. భారీ అంచనాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ క్రమంలో చిత్రం మంచి టాక్ను కూడా సంపాదించుకుంది. 2022లో మరో సినిమా డైరెక్షన్ మొదలుపెట్టారు, కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. కాగా జానయ్య జిఎస్టీ సినిమా డైరెక్టర్కు ముందు 10th క్లాస్ డైరెక్టర్ చందు, సీనియర్ డైరెక్టర్ ఉదయభాస్కర్, పోసాని కృష్ణమురళితో పాటు పలు తమిళ డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, అలాగే కో డైరెక్టర్గా పనిచేశారు. వీరి దగ్గర పని నేర్చుకుని డైరెక్టర్ అవ్వాలన్న కలను తన సొంత కథతో సాకారం చేసుకున్నారు. కాగా జానయ్య కూకట్పల్లిలోని భాగ్యనగర్ కాలనీలోని ఆనంద్ ఇన్ ఓయోలో రూమ్ తీసుకున్నారు. అక్కడ ఫ్యాన్ కురు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చాలాసేపటి నుంచి ఆయన బయటకు రాకపోవడంతో ఓయో సిబ్బంది రూమ్ తెరిచి చూడగా ఆయన ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జానయ్య మృతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. సినిమాలే తన జీవితంగా కష్టపడి మెట్టు మెట్టు ఎక్కుతూ సినిమా తీశారు. ఆ సినిమా మంచి టాక్ కూడా సంపాదించుకుంది. మరిన్ని సినిమాలు తీసే అవకాశం ఉన్నా జానయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆర్థిక సమస్యల మానసిక ఒత్తిడ అనేది పోలీసుల విచారణలో తేలాల్సిందే.